మేం వీడియో పెట్టాం చూడు మా వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టు జంబలాకడి ఫన్ మోజీ మిఠాయా ఒరే తెరమ్మాలనేదవా తిన్నగా చెప్పాడు వాళ్ళకి అర్థం కాక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టలేదు అనుకో నా బెల్ట్ తో నేను కొట్టాల్సి వస్తుంది వద్దులేండి ఇదిగోండి జార్ మిఠాయిలు ఈ వీడియో లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి మన ఫన్ మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి గంట గురించి ఎవడు చెప్తాడు చెప్తాను ఆగండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి అప్పుడే మన వీడియోలు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓం నమః శివాయ ఓం నమః శివాయ కాపాడయ్యా ఓం నమః శివాయ ఓం నమః శివాయ క్షమించువయ్యా కార్తీక మాసంలో మాంసం తిని పాపం చేశారు నువ్వే కరుణించి ఆ గంగతో వీళ్ళ పాపాలను కడిగే స్వామి అబ్బబ్బబ్బా పొద్దు పొద్దున శ్లోకాలు మొదలెట్టేసింది ఇది కొంచెం డైవర్ట్ చేద్దాం లక్ష్మి లక్ష్మి కొంచెం తలనొప్పిగా ఉంది ఒకప్పుడు కాఫీ ఇవ్వే చూసారా చూసారా పాపానికి అప్పుడే శిక్ష ఎలా పడిపోయిందో కార్తీక మాసంలో మాంసం తింటే ఇలాంటి నొప్పులే వస్తాయి లక్ష్మి రాను చాదస్తం బాగా ఎక్కువైపోతుంది చికెన్ తిన నాకే అని నొప్పులు వచ్చేస్తే మరి ఆ కోడిని కోసి అమ్మినోడికి ఎన్ని నొప్పులు రావాలి లాజికల్ మాట్లాడారంటే లాగిపెట్టు కొట్టేస్తాను ముందెళ్ళి ట్రైన్ టికెట్లు తీయండి ఇప్పుడు ట్రైన్ టికెట్లు ఎక్కడ దొరుకుతాయి ఆ తత్కాలో కోకోకోలో ఏదో ఉంటదిగా తీయండి తత్కాల్ అంటే రత్తాలు వస్తాయి కానీ టికెట్లు మాత్రం రావే టికెట్లు ఓపెన్ చేయకుండా బుక్ అయిపోతాయి మీకు చేత కాకపోతే ఆ పనికి మాలిన అదో పిలండి ఎప్పుడో ఫోన్ లోనే ఎడుతాడు ఎదవా ఒరే ఎదవా మాటి మాటికి ఎదవా ఎదవా అని పిలవడానికి ఇంక పేరెందుకండి పెట్టారు విష్ణుపాటి శ్రీనివాస మనోహర్ అని నువ్వెంత పెద్ద ఎదవవుతావు అని తెలియక అప్పుడు ఆ పేరు పెట్టానులే అప్పుడే తెలుసుంటే విసురుగుట్టి ఎదవ రాసుకెళ్ళని పెట్టేవాడి కౌంటర్ డైలాగ్ వేయడానికి కూడా స్కోప్ ఎవరు సర్లే ఇంతకీ ఎందుకు పిలిచారు వైజాగ్ కి తత్కాల టికెట్లు తీయాలి చదువు ఎలాగో సేత కాలేదు కనీసం ఇదేనా వచ్చా వచ్చా ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు నేను తత్కాల టికెట్లు బుక్ చేసే స్పీడ్ చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి రైల్వేస్ లో జాబ్ ఇచ్చేస్తారు ఆహా నీలో అంత వేడి ఉందా వేడి కాదు స్పీడ్ అబ్బో అదేటో నేను చూస్తానులే ఉన్న సైట్ ఏదో ఓపెన్ చేయి 11 అవుతుంది అది సైట్ కాదు నాన్నగారు ఐఆర్సిటిసి యాప్ ఏం తెలియదు మళ్ళీ వచ్చేసి అడుగుతారు ఎన్ని టికెట్లు కావాలి భోగి ఎంత బుక్ చేసామంటారా అంత వద్దు ఒక 5 టికెట్లు కొట్టు ఓకే డబ్బులు కట్ అయిపోయినీరా టికెట్లు కూడా బుక్ అయిపోతాయి ఎలా చూడండి ఏమైందిరా టికెట్లు బుక్ అవ్వలేదు నాన్నగారు బుకింగ్ ఫెయిల్డ్ అంటుంది బుకింగ్ ఫెయిల్డా మరి డబ్బులు కట్ అయిపోయినాయి అదే నాన్నగారు నాకు అర్థం కావట్లేదు మరో మాత్రం అర్థం కానోడివి ఇండియన్ రైల్వేస్ మొత్తం నువ్వే నడుపుతున్నట్టు బిల్డప్లు ఎందుకు డబ్బులు తప్పెట్టడం ఎందుకు రిఫండెడ్ సూనా తీసుకోడేమో సెకండ్ లో తీసుకుంటారు అదే మాకు ఇవ్వాలంటే సూను చూను అని మెసేజ్లు పెడతారు ఒరే ఎదవా నన్ను చూస్తావేట్రా టికెట్లు ఉన్నాయేమో ఇంకోసారి చూడు నాన్నగారు టికెట్లు అన్నీ అయిపోయినాయండి రియాక్షన్ షాట్ ఇక్కడ కాదు అక్కడ అమ్మా అలా చూడకే మీరేం చేస్తారో నాకు తెలీదు సాయంత్రం కల్లా మన ప్రయాణం మొదలైపోవాలి సాయంత్రం కల్లానా ఎలాగే రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఉందిరా ఎవరు గెలుస్తారంటావు ఆబ్వియస్లీ ఇండియా రా ఇదే ఆప్షన్ ని నువ్వు ప్రోబోలో ఎందుకు షేర్ చేయకూడదు ప్రోబో ఇండియాలోనే ఫస్ట్ ఒపీనియన్ ట్రేడింగ్ యాప్ ఇందులో నువ్వు ఎస్ఆర్ నో ద్వారా నీ ఒపీనియన్ షేర్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు నువ్వు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 సిరీస్ చూసావా లాస్ట్ వీక్ ఆ టైంలో ప్రోబోలో ఒక క్వశ్చన్ ఉండేది ఇండియా టు విన్ T20 సిరీస్ వర్సెస్ న్యూజిలాండ్ అని నా ఒపీనియన్ ఎస్ అని నేను కొంత మనీ ఇన్వెస్ట్ చేశా నువ్వు నమ్మావు కానీ నేను లాక్స్ లో ఏం చేశాను రా ప్రోబోలో వేరియస్ కేటగిరీస్ ఉంటాయి లైక్ క్రికెట్ ఫుట్బాల్ క్రిప్టో అండ్ ఇలాంటివి ఇంకెన్నో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడు ఇండియా టు విన్ ఓడిఐ సిరీస్ అగేనెస్ట్ న్యూజిలాండ్ నీ ఒపీనియన్ చెప్పు ఆబ్వియస్లీ ఇండియా విన్ అవుతుందిరా ఓకే అయితే నేను ఎస్ అని సెలెక్ట్ చేసి కొంత మనీని ఇన్వెస్ట్ చేస్తాను నేను కూడా షూర్ కాబట్టి నా ఇన్వెస్ట్మెంట్ ని క్వాంటిటీ స్లైడర్ ద్వారా ఇంక్రీస్ చేస్తాను అండ్ నా ఒపీనియన్ ని సబ్మిట్ చేస్తాను ఒకవేళ నా ఒపీనియన్ కరెక్ట్ అయితే నేను రియల్ క్యాష్ ని విన్ అవుతాను వావ్ మరి ఎర్నింగ్స్ మన చేతిలోకి రావాలంటే ఎలా అరే మన విన్ అయిన అమౌంట్ ని నువ్వు ఈజీగా యూపీఐ గూగుల్ పే పేటిఎం అండ్ కార్డ్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు అరే ఈ యాప్ గురించి ముందే నాకు చెప్పుంటే నేను కూడా లాక్స్ లో ఏం చేసేవాడిని ఇప్పటికే టైం ఉందిలేరా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో నువ్వు ప్రోబోన్ డౌన్లోడ్ చేసుకుంటే నీకు 25 రూపీస్ వెల్కమ్ బోనస్ కూడా వస్తుంది అండ్ 10 మిలియన్ ప్లస్ యూజర్స్ ప్రోబోన్ డౌన్లోడ్ చేసుకుని 1000s and lakhs లో ఎర్న్ చేస్తున్నారు డౌన్లోడ్ ప్రోబో అండ్ ఎర్న్ ప్రాఫిట్ అంతా బాగుంది కానీ కొంచెం సింపుల్ గా లేదు అలా ఇప్పుడు గట్లు ఉంటేనే బాగుంటదానా ఈజ్ ఇట్ అవు మళ్ళా మన బండి చూసిన జనాలకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలరా గట్లనా
అయితే బండెనకల్ నీ నంబర్ పెద్ద పెద్ద అక్షరాలతో స్టిక్కరింగ్ చేద్దామన్నా. ఇంకురుకుంటూ వస్తాయి మెసేజ్లు. మెసేజ్లు అంటే అయి కదా, కొటేషన్స్ రా, బండ్ల వెనకాల రాస్తారు కదా. ఓ కదా, అయితే నాకు మస్తు తెలుసు అన్నా. అవునా, ఏదో ఒకటి చెప్పు. నన్ను చూసి ఎడవకురా అని ఎదామన్నా. ఎడిసి వాళ్ళు ఎన్ని చెప్పినా ఎడుతానే ఉంటారా, వేస్ట్. అయితే కిరా కొటేషన్ ఉంది, మొన్ననే ఆటో అమరానికి వేసిన మరుసటి రోజు ఇద్దరు పోరీలు వేసుకుని వచ్చిండు. నాకు కూడా అదే కావాలరా. ఇంతకీ ఏమనేసావు? స్కూల్ కెళ్తే 1-2-3, నా ఆటో ఎక్కితే 1-4-3. వావ్. పైసలు ఇస్తే డ్రాప్ చేస్తా, ప్రేమిస్తే ప్రాణం ఇస్తా. మార్వెలస్ ఈ డైలాగ్. అమ్మాయి నేనే పడిపోతాను. మరి గట్లుంటది మన తోటి. నాకు కూడా ఇలాంటి తోటి సెట్ చేయరా. మొన్న నైట్ బాగా థింక్ చేసి ఒక కొటేషన్ రాసిన అన్న, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టి వ్యాన్ కొన్నోడిని ఇంకొంత ఖర్చు పెట్టి స్టెక్కరింగ్ చేయించలేనా? ఏదో ఒక మంచి చూసేయరా బాబు. గట్లయితే ఇది చూడన్నా, హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు. అబ్బే సరిపోవట్లే. ఇంకా ఇంకా అయితే ఇచ్చిపాడు తీయాల్సిందే బయటికి. ఇచ్చిపాడో పొరపాడో ఏదో తీరా బాబు. వ్యాన్ ఎక్కితే వస్తా మీ వీధి వరకు, నన్ను ప్రేమిస్తే వస్తా నీ చితి వరకు. ఎట్లుంది? తిరింది కానీ లెంతిగా లేదు. ఇప్పుడు ఇదే స్టైల్ అన్న, వెనకాల అద్దమంతా కవర్ అవుతుంది. ఇంకా నో మోర్ డిస్కషన్స్. చూసే వాళ్ళకి చిరాగ్గా ఉండదు కదా. చిరాగ్గా ఉంటదన్నా? అయితే ఓకే, పద వెళ్ళి పూజ చేద్దాం. అలా పూ వచ్చిందే. ఇక్కడ కాయ పగిలిందే. కొబ్బరికాయ కొట్టడమే తేడా కొట్టిందంటే ఇంకా బోనీ ఎవడ కొడతాడు? ఏంట్రా బోనీ అంటున్నావు? బోనీ కాదు అంకుల్, బోనీ. బోనీయా? బోనీ కాదు, ధోని. ధోని రిటైర్ అయిపోయాడు అంటగా నన్ను వచ్చి ఆడమంటున్నా. చాలా ఓవర్ యాక్షన్. గోరా ట్రావెల్సా? అంటే మందనేట్రా? మనది కాదు అంకుల్, నాది. సర్లేరా, నీది నాది కాదా, నాది నీది కాదా, ఇదంతా మంద కాదా? కాదు, కానీ కాదు. దిస్ ఇస్ బిజినెస్ అంకుల్. అంకులే ప్యాకెట్ ప్యాకెట్. ఇప్పుడు ప్యాకెట్ ఆడేంత టైం లేదు, కానీ అర్జెంట్గా ఊరెళ్ళాలి. బండిది ఏంటి తీసేది? జీన్స్ ప్యాంట్ జిప్పు. ముందు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. అరకు పోయా పుణ్యగిరి. అబ్బో అవుట్ ఆఫ్ స్టేషన్. అందులోని హిల్ స్టేషన్ బాగా ఎట్టిగా అవుతాయి, పర్లేదా? ఎంత అవుద్ది? కిలోమీటర్ 30 రూపాయలు. కిలోమీటర్ 30 రూపాయలా? నేను రోడ్డు ఎత్తనం ఏట్రా. అంకుల్ అంకుల్ అంకుల్, నా రూటు సపరేటే, నా రేటు సపరేటే. అంత ఆలోచించకండి. రేట్లు భారంగా ఉన్నా, రూట్లు ఘోరంగా ఉన్నా, వ్యాన్ లో వేగంగా తీసుకెళ్తా. ఇవ్వను పేమెంట్కి ఎంత అయితే ఇట్లే. సర్లేరా, నువ్వు ఎన్ని బుక్ లో రాసుకో, ట్రిప్ అంతా అయిపోయి చెప్తాను. ఇదేదో తేడాగా ఉంది. తేడా లేదు, గోడా లేదు. నిజంగా చెప్తాను రా బాబు, నీవేదొట్టు. లక్ష్మి లక్ష్మి, మన ఊరెళ్ళడానికి వ్యాన్ రెడీ చేస్తాను. ఇంతకీ మీరు రెడీయా? మేమెప్పుడో రెడీ, మీరే లేటు. ఎలాటాటల్లో రెడీగానే ఉంటారు. సర్లే, మీరు వ్యాన్ ఎక్కండి, ఈ లోపు నేను రెడీ అయ్యి వస్తా. రే గోరా, నువ్వు కూడా వస్తున్నావా? నేను రావడం కాదు, మీరే నాతో వస్తున్నారు. Yes, I am the driver of this van. Driver? Not only the driver, I am also the owner. I am a driver also, owner also. సాంగ్ వద్దమ్మా, టైం లేదు. వ్యాన్ హుస్సేన్, ఇది బట్టల బ్రాండ్ కదా? నో, ఈ వ్యాన్ హుస్సేన్ గారి దగ్గర 5th హ్యాండ్ లో కొన్నాను, అందుకే దీని పేరు వ్యాన్ హుస్సేన్ అని పెట్టేశాను. నువ్వు ఏ హ్యాండ్ లో కొంటే ఏట్లే, కానీ ముందు హ్యాండ్ తీ, లోపలికి వెళ్తాను. మీకో ప్యాసింజర్స్ కార్ లో డీజిల్ ఖర్చులు కలిసి వస్తాయని నేనే ఎక్కిచ్చా. ఇది మా ఫ్యామిలీ ట్రిప్ కదా, ఏం నెల ఎక్కిస్తావు? నీ నానిచ్చే డబ్బులతో అమీర్పేట వెళ్ళాము, అరికి వెళ్ళిపోతావా? సో పేమెంట్ కలిసి వస్తుందని వీళ్ళని ఎక్కిచ్చాను. ఇంకేమన్నా డౌట్లు అంటే మీ నాన్న అడిగా. ఏంటమ్మా నువ్వు పెద్ద ఏదో ఐశ్వర్యరాయ ఇలా రెడీ అయ్యి వచ్చావు? మనం వెళ్తుంది అమెరికా కాదు, అరకు. అరకైనా అమలాపురం అయినా లొకేషన్ మారుతుంది, కానీ నా ఫ్యాషన్ మాత్రం మారదు, మినిమం ఉంటది. అబ్బో చెప్పావలే, ఎక్కెక్కు. స్వామి విఘ్నేశ్వర, ఈ ప్రయాణం ఎలాంటి ఆటంకం కలగకుండా సాఫీగా జరిగేలా చూడు స్వామి. ఇంకెంతసేపు అండి? లేట్ అవుతుంది, త్వరగా రండి. వచ్చేతనా వచ్చేతనా, రైట్ రైట్. ఏంటి ఏదో నల్ల కుక్కటి వచ్చింది. ఒరే శివుడు ముక్కునా, ఎలా ఆంబోతులు అలా అడ్డం వచ్చేవేంట్రా? కొంచెం ఉంటే టైర్ కింద డిష్ నిమ్మకాయలా నలిగిపోదు.
మామా నువ్వెందుకురా? పాప కోసం. ఆ పాప కోసమా? పాప కోసం కాదురా పాప, నేను కూడా నీలో చికెన్ తిని పాపం చేశాను కదా, అది కడిగేసుకోవడానికి మీతో పాటు వద్దామని. ఓ అలాగైతే ఓకే, కమ్ ఇన్. నువ్వు పాపం పోగొట్టుకోవడానికి వచ్చావు, పాపను పట్టుకోవడానికి వచ్చావు నాకు తెలుసులే, తెలుగొచ్చా. ఓకే అమ్మా, ఇప్పటికే లైట్ అయిపోయింది, లెట్స్ స్టార్ట్ ద జర్నీ. ఆంటీ నాకు డౌట్, ఈ నైటీ తప్ప ఇంకేటి లేదా? ట్రిప్ కూడా ఇదే వేసుకురావాలా? ఈ గోరగాడు కంగారు పెట్టేశాడ్రా, లేకపోతే లేకపోతే చీర కట్టుకుని వచ్చేదానివా? కాదు, మొన్న కొన్న కొత్త నైటీ వేసుకోవద్దు. చాక్లెట్ తెచ్చాం కదా, ఇద్దాం. ఇదేంటి కనపట్టలేదు, చాక్లెట్ ఏమైంది? హాయను, యు వాంట్ చాక్లెట్? This is my favorite chocolate. తెలుసు, అందుకే తెచ్చా. ఈ మిల్క్ బ్యూటీ కోసం సిల్క్ చాక్లెట్. థాంక్ యూ. కచ్చేమో నాది, క్రెడిట్స్ ఏమో ఇడికే. ఏ, అది నా చాక్లెట్. నీదేంట్రా కుయ్యా, డైరీ మిల్క్ పడుతుంది. కుయ్యా పుయ్యా అన్నావంటే డొక్కలో తినేస్తాను. ఆ చాక్లెట్ నేనే కొన్నాను. ఇలాంటి చాక్లెట్ లో డైరీ మిల్క్ కూడా దేశం అంతా అమ్ముతాడు, ఇది నీదే అని ప్రూఫ్ ఏంటి? ఏంట్రా, ఏంటి ప్రాబ్లం ఏంటి? నా బ్యాగ్ లో చాక్లెట్ కొట్టేసి తిరిగి నన్నే ప్రూఫ్ అడుగుతున్నాడు రా. నీ బ్యాగ్ లో చాక్లెట్ ఆడింది కొట్టేస్తాడు మామా, ఛాన్సే లేదు. ఎందుకంటే అది నేనే తీసాను కాబట్టి. అంటే నీ దగ్గర ఉంటే పోగొట్టేసుకుంటావని నా పొట్టలో భద్రంగా దాచాను మామా. ఇంకో కవర్ చూసావాను, కంట్రీ మొత్తం కక్కుర్తో ఎక్కువైపోతున్నా. ఒరే ఆకలేస్తుందిరా, కడుపులో ఎలకలు పరిగెడేస్తున్నాయి. ఎంత ఆకలేస్తే మాత్రం ఎలకలు తినేడు ఏంటి అంకుల్? ఎత వెటకరా లాపి, ముందు ఏదో దాబా దగ్గర బండి ఆపు, తిందాం. ఓకే అంకుల్, 5 మినిట్స్ ఇక్కడే. ఒరే 5 నిమిషాలు అని చెప్పి గంటల గంటలు అవుతుంది, ఎక్కడరా దాబా? ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. నాన్నగారు ఏంట్రా ఆకలేస్తుందండి, ఏదైనా హోటల్ దగ్గర ఆపచ్చుగా. ఏమీ లేక అయ్యేడుతుంటే కొడుకొచ్చి కోడి పలావ్ అడిగాడట. ఏంటి అక్కడ కోడి పలావ్ అంటున్నారు? సామెతే సామెత. ఒరే ఇక నా వల్ల కాదు, నువ్వు ఆపుతావా లేకపోతే నన్నే దూకేసి ఎక్కడ తినేసి వచ్చామంటావా? ఆవేశపడకండి, వచ్చాం. రండి రండి, ఏం కావాలి తినండి బాబా, మందే. ఏంట్రా బల్లె బల్లె అంటున్నావు? ఆడి పేరు బల్లా. తరమై బల్లె బల్లె అంటే పంజాబీలో హాయ్ చెప్పినట్టు. నీకేం తెలుసు పిల్లబచ్చా గడివి, వెళ్ళి తిన్నా. సార్ మెను. హాయమ్ మను, బల్లె బల్లె. భుజాలు తర్వాత కుదురు కానీ ముందు ఆర్డర్ చెప్పండి. పంజాబీ దాబాకు వచ్చి ఇంకేం చెప్తావురా బాబు? అందరికి రోటీలు, కాజు టమాటా, పన్నీర్ బటర్ మసాలా, ఆలు కుర్మ, దాల్ ఫ్రై, మష్రూమ్ మసాలా, ఇవన్నీ పట్టుకొచ్చాయి బాబు. బాబు కీరా, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు అన్ని ఓ ప్లేట్లో వేసి నమ్మకే ఉప్పు కారం జల్లేసి తీసుకొచ్చాయి. అంకుల్ ఇంత హెవీ ఆర్డర్ జర్నీలో మనకు అవసరం అంటారా? ఊరుకు ఏదవా, ఏమనుకుంటున్నావు? ధవళేశ్వరం డ్యామ్ ఇక్కడ, అసలుకే ఆకల మీద ఉన్నాను, తోసేయడమే. తోసేయండి తోసేయండి బాబు, నాకు మాత్రం ఒక స్పెషల్ లస్సి. అబ్బా ఈ వాసన పీలుతుంటే వయసులో ఉన్నప్పుడు వేసిన అదవేసాలన్నీ గుర్తొస్తున్నాయిరా. కాలేజ్ డేస్ లో నేను మా ఫ్రెండ్స్ అలా బైక్ వేసుకుని ఇలా హైవేల మీదకి వచ్చి పంజాబీ దాబాల్లో తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళంరా, ఆ రోజులే వేర్రా. అవునవును, 1900 కదా, వేరుగా ఉంటది లేండి. సార్ లస్సి ఇలా తీసుకొచ్చే. అబ్బా అదిరింది. రే బల్లి బల్లి. ఓ బల్లి బల్లి. ఓరి నీ అక్కమ్మ బల్లి బల్లి కాదురా, బల్లి బల్లి గ్లాస్ లో బల్లి ఉందా? పోలేరా, నీకు అలవాటేగా, తాగి. తాగేశాను అంకుల్, బల్లి పడ్డం వల్ల అనుకుంటా చాలా టేస్ట్ గా ఉంది. చీ అదవా, ఇంకా మాది అయిపోయింది, మన వెళ్దాం. మరి బిల్లు నువ్వు కట్టేసి బుక్ లో రాసేరా, అంతా లాస్ట్ లో చూసుకుందాం. అంతా లాస్ట్ లోనే అంటారా, సర్లేండి. అన్న టిప్ అన్న టిప్ అందులో బల్లి పడిందిగా, అది తీసుకోరా. Few moments later. కడుపేంటి ఏదో తేడా కొడుతుంది. అమ్మో ఈ గుడుగుడు కొంచెం భరించడం నా వల్ల కాదు. ఒరే ఘోర, ఒకసారి బండి ఆపరా. ఎందుకు అంకుల్, ఇందాకే కదా డాబా దగ్గర ఆపాను. కడుపులో గుడగుడ అంటుందిరా, కొంచెం ఆపరా. ఇందాకేదో డైలాగ్ వేశారు, తౌలేశ్వరం డ్యామ్ అన్నారు. లోపలంతా స్కామ్ అయిపోయిందిరా, గేట్లు ఎత్తేస్తాయి, త్వరగా ఆపరా. ఇదిగో ఆ చెరుకు తోటలోకి వెళ్ళండి. అబ్బా ఫ్రీగా ఉందిరా. ఉంటది ఉంటది, ఎక్కండి. ఒరే ఘోర, ఒకసారి ఆపరా. మళ్ళీనా? ఇది ఒక్కసారేరా ప్లీజ్.
అంకుల్ చెరువు దాటితే రాపాను, చెరువు కట్టితే రాపాను, అరి చెట్టుతే రాపాను, ఆఖరికి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఆపాను. ఇంకెన్నిసార్లు వెళ్తారు అంకుల్? దారంతా గేదె పేడేసినట్టు వేసుకుంటూ వచ్చారు, ఇంక నేను ఎక్కడ ఆపను? ఒరే నువ్వు ఆపనే ఇంకెళ్ళడానికి లోపలేం లేదురా. ఏం నా పక్క వస్తున్నారు, వెనక్కి వెళ్ళి పడుకోండి. ఓకేరా, నేను కొంచెం రిలాక్స్ అవుతాను, నువ్వు బాని. గొరక నాన్నగారు ఎట్టట్లేదా? ఎలా కూడా ఎట్టట్లేదు, మరి గొరక సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒరే గొర, ముందుకు చూడరా. మీ ఒపీనియన్స్ని సోషల్ మీడియా, బస్ స్టాండ్, టీ స్టాల్ ఎక్సెట్రా చోట్ల షేర్ చేయడం ఆపేసి మీ నాలెడ్జ్తో ప్రోబోలో ఎస్ఆర్నో ఒపీనియన్స్ ద్వారా మనీని ఎర్న్ చేసుకోండి. డౌన్లోడ్ ప్రోబో అండ్ ఎర్న్ ప్రాఫిట్.